Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రకాష్ నగర్ పరిధిలో సోమాలమ్మ గుడి దగ్గర 17వ తారీఖున మనకి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో భారతీయ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెకి ఆమె దగ్గర ఒక 3 lakhs క్యాష్ ఉందని మూడవ ముద్దాయి కల్లూరు సురేష్ ఆమెతో పరిచయం ఉంది. ఆమెకి ఏం చెప్పారంటే మీ దగ్గర ఉన్న క్యాష్ ఇస్తే పార్టీ ఉంది, దానికి డబల్ అమౌంట్ మీరు ఎంత ఇస్తే అంత డబల్ ఈ 2000 నోట్లు ఇవ్వటం జరుగుతుందంటే ఆమె ఆశపడి ఈ డీల్లోకి రావటం జరిగింది. ఆమె దగ్గర నుండి 2.5 లక్షల్లో జెన్యున్ నోట్స్ తీసుకుని మరలా ఇప్పుడే ఇస్తా మళ్ళీ మార్చుకుని తీసుకొస్తాము 2000 నోట్లు ఉన్నాయని చెప్పి ఈ ఎవరైతే మనకి ముగ్గురు ముద్దాయిలు ఉన్నారో బాణాల దత్తాత్రేయ ఎలియస్ దత్తు, ఇతంది రామచంద్రపురం, అట్రు వీరబాబు ఇతను మండపేట, తర్వాత కల్లూరు సురేష్ ఇతంది రామచంద్రపురం. వీరిపై గతంలో కేసులు ఉండటం జరిగింది. ఈ విషయాన్ని ఎవరైతే ఫిర్యాదు మన ప్రకాష్ నగర్ సిఏ గారికి పవన్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఈ విషయంలో మన ఈస్ట్ గోదావరి ఎస్పీ శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. దానిపై హరిబాబు ఎస్ఐ అండ్ టీమ్ని దీనికి పురమాయించి ఈ ఎక్కడైతే నేరస్తులు వారు నేరం చేస్తారో అక్కడి నుండి మన సైంటిఫికల్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మొత్తం 3 ముద్దాయిల్ని ఒక 4 డేస్లోనే మనం పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న క్రమంలో వారిని ఇంటరాగేషన్ చేస్తే ఇదే కాకుండా వేరే నేరం కూడా చేసాం. అంటే మొత్తం టోటల్ 2 నేరాల్లో సుమారు 5 లక్షలు వీళ్ళు చీట్ చేయడం జరిగింది. సేమ్ ఎమ్మో మీరు ఎంత ఇస్తే దానికి డబల్ 2000 నోట్స్ ఇస్తామని వాళ్ళు మోసం చేయటం అనేది వీళ్ళ లేటెస్ట్ ఎమ్మో. దీనిలో భాగంగా 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం, వారి వద్ద నుండి సుమారు 3,22,000 క్యాష్, ఒక బైక్ ఏదైతే క్రైమ్కి ఉపయోగించారో ఆ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళని రిమాండ్ పంపటం జరుగుతుంది. ప్రజలకి మనం చెప్పేది ఏంటంటే ఇటువంటి మోసపూరితమైన ఈ ఎవరైనా అప్రోచ్ అయితే వెంటనే మన పోలీస్ వారికి కానీ 112 కాల్ కానీ ఇన్ఫామ్ చేయండి. అవన్నీ కూడా అవాస్తవాలు. మనకు రూపాయికి 2 రూపాయలు ఇస్తాం అనేదే మోసం. అటువంటి అసలు ఆ మాట ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే ఇమీడియట్గా మన పోలీస్ వారికి చెప్పండి, వాళ్ళ గురించి మనం ఇమీడియట్గా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. మీ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం.